హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజైతే మనం సోహగ్రా ట్యాబ్లెట్స్ అన్న సిన్నాఫెన్ సిట్రేట్ ట్యాబ్లెట్స్ ఫుల్ రివ్యూ అయితే తెలుసుకుందామండి. సిన్నాఫెన్ సిట్రేట్ అంటే సోహగ్రా అండ్ బ్రాండ్ అయితే నమ్ము దొరుకుతుంది. అందులో సోహగ్రా అనేది మామూలు సిప్లా బ్రాండ్ అండి. ఇందులో 4 ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి. ఇందులో 50 mg, 100 mg రెండు స్ట్రెంత్లు అయితే ఉంటాయండి. 50 mg అయితే 131 rupees ఉంటుందండి 4 ట్యాబ్లెట్స్. అలాగే 100 mg అయితే 204 rupees ఉంటుందండి 4 ట్యాబ్లెట్స్. ఇదేంటంటే 18 ఇయర్స్ అబౌ ఎవరైనా సరే వాడచ్చు అవసరాన్ని బట్టి. మీకు అవసరమైతేనే ఇది వాడండి, లేదంటే మ్యాక్సిమం నేచురల్గా ట్రై చేయండి. అంటే ఎక్కువ సేపు స్పెండ్ చేయలేకపోతున్నాము. నెక్స్ట్ ఏంటంటే కొందరికి ఏంటంటే సెక్స్ అనగానే కొందరికి స్పెర్మ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే కనుక ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం అయితే తప్పులేదు. గెస్ అవసరం అయితేనే వాడండి, ఎందుకు అనవసరంగా నేచురల్గా ట్రై చేయండి. ఎప్పుడు అవ్వట్లేదంటేనే కనుక అప్పుడు సోహగ్రా ట్యాబ్లెట్స్ కానీ వేరే ట్యాబ్లెట్స్ కానీ అయితే ట్రై చేయండి, ఓకేనా? మామూలుగా ఏంటంటే ఇది వారంలో అయితే 3 రోజులైతేనే వేసుకోవచ్చండి. అలాగండి, రోజు వేసుకునే ట్యాబ్లెట్స్ కాదు. ఇంకేస్ ఏంటంటే నరాల బలహీనత అయితే అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే నరాలు అనేది బలహీనత అయిపోతాయి. రేపు ఎప్పుడైనా మీరు నేచురల్గా ట్రై చేయాలన్నా సరే ట్రై చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అన్నివేళ ఈ ట్యాబ్లెట్ మీకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఒకే మార్కెట్లో కూడా ఒకసారి ఫ్రీగా దొరుకుతుంది, ఒకసారి ఫ్రీగా దొరకదు. మ్యాక్సిమం అయితే ఎక్కువ శాతం అయితే మార్కెట్లో అయితే దొరకదు. ఒక్కొక్కసారి దొరికినా సరే అవసరాన్ని బట్టే వాడండి. ఇది ఏంటంటే మనకి దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి ఉండదండి. కొంచెం అనీజినెస్ ఒకటి ఉంటుంది అనమాట. అనీజినెస్ ఏంటంటే కొంచెం తల పట్టేసినట్టు ఉండడం, కొందరికైతే వామిటింగ్ సెన్సేషన్ రావడం, కొందరికైతే మోషన్స్ కూడా అవుతాయన్నమాట ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం ట్రై చేసిన వాళ్ళకి. ఇంకేస్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే అందరూ వాడచ్చా లేదా అనేది ఏంటంటే అందరూ వాడడానికి అయితే అవ్వదండి. 18 ఇయర్స్ ప్లస్ అబౌవ్ ఎవరైనా అయితే వాడచ్చు. రీసెంట్లీ హార్ట్ స్ట్రోక్ ఎవరైనా వస్తే కనుక అది మీకు డాక్టర్కి సంబంధించిన డాక్టర్ సలహా మేరకు అయితే వాడడం మంచిదండి. నా సజెషన్ వరకు డాక్టర్ సలహా మేరకు వాడమే మంచిదన్నమాట. డాక్టర్స్ ఏంటంటే అన్నీ చూసి ఎవరికి ఏది అవకాశం అవుతుంది, ఏ డోసేజ్ పడుతుంది అనేది డిసైడ్ చేస్తారనమాట. దానివల్ల డాక్టర్ సజెషన్ తీసుకోవడం మంచిదన్నమాట. సోహగ్రా ట్యాబ్లెట్స్ అనేది మీకు మామూలు సెక్స్ పరంగా అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే ఇంచుమించు 4 అవర్స్ వరకు కూడా దానికి వర్క్ అయితే ఉంటుందండి. ఇదేంటంటే ఒకసారి స్పెర్మ్ ఏంటంటే కొందరు సెక్స్లోకి వెళ్ళినట్టునే స్పెర్మ్ అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా అవుట్ అయిపోవడం ఏంటంటే ఇద్దరు భాగస్వాముల మధ్య ఏంటంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయంటేనే కనుక ఇది ట్రై చేయండి, 100% వర్కౌట్ అయితే అవుతుందండి. ఇది ఎక్కువ శాతం ఎక్కువ అవసరం బట్టే వాడనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్యాబ్లెట్ దొరుకుతుంది కదని వాడడం కూడా మంచిది కాదు. ఇది ఆరోగ్యపరంగా కూడా అంత సేఫ్ కాదనమాట. ఇంకే సిన్నాఫిల్ అన్ని సెక్స్ పరంగా చాలా బాగా పనిచేస్తుంది కానీ సేఫ్ కాదనమాట. మీకు అవసరాన్ని బట్టే వాడండి, ఎందుకు ఊరికినే ఇవి ఎలా వాడడం అనేది అయితే మంచిది కాదు. చాలా మంచిది కానీ ఇది మామూలు సిప్లా బ్రాండ్ సోగరే, చాలా సేఫే కానీ కానీ అవసరాన్ని బట్టే వాడండి. సెక్స్ అనేది ఏంటంటే మామూలుగా ఇద్దరు సక్సెస్గా, ఐ మీన్ ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండడానికి, కొంచెం ఏంటంటే దాంపత్య జీవితం సుఖంగా ఉండడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా అయితేనే ట్రై చేయండి, లేదంటే 100% సేఫ్ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, వీలైతే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే రావడానికి కొంచెం నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.